మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ సినిమా చూడమని చెప్తూ ఇక మనం కష్టాల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ మరి బటన్ నొక్కడని చెప్పి మా ప్రభుత్వం ప్రతి 15 రోజులకి ఏ చిన్న అవకాశం దొరికినా మరి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునే ప్రయత్నం ముమ్మరంగా చేస్తుంది. వేరే ఒకటి అర పేపర్లో వేసినా ఆ పేపర్లకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా సాక్షికైతే టైంకి పేమెంట్లు వస్తూ ఉంటాయి. ఆ బటన్ నొక్కుడు గతంలో ఈ స్కీములకి ఎంత డబ్బు వెళ్ళేది అంటే గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత వెళ్ళేది, ఇప్పుడు కేవలం డబ్బులన్నీ కూడా 5 లక్షల కోట్లు అప్పు చేసింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే చెల్లించవలసిన బకాయిలు బారోయింగ్స్ కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వవలసిన చెల్లించవలసిన వెండర్ బకాయిలు కానీ 5 లక్షల కోట్లు ఉన్నాయి. మరి ఈ 5 లక్షల కోట్లు ఇంత అప్పు చేయవలసి వచ్చింది అంటే మరి మా బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఎస్ మేమంతా బటన్ నొక్కి పేదలకు పనిచేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అసలు నిజంగా 21 స్కీముల్లో ఒక 10-12 స్కీములు చేర్చిద్దాం, గతంలో ఎంత ఇచ్చేవారు, కొత్తగా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇస్తున్నారు. ఫస్ట్ స్కీమ్ డీబీటీ స్కీముల్లో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఇదే స్కీము దీని కింద బడ్జెట్ ఎస్టిమేట్ 17,000. అంటే ఒకసారి ఫోకస్ చేసుకోండి, జస్ట్ అన్ని స్కీమ్స్కి బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత, రివైజ్డ్ ఎస్టిమేషన్ 21-22లో ఎంత, ఈ 22-23 ఎంత ఇవ్వాలి అనే దాని మీద పట్టిక. సో ఈ పట్టిక అంతా తయారు చేశాం. ప్రతి స్కీమ్ గురించి మాట్లాడాలంటే మనకి సమయం సరిపోదు కాబట్టి ఇంపార్టెంట్ స్కీమ్స్ ఎంత డబ్బు గతంలో ఖర్చు పెట్టేవారు ఈ స్కీమ్స్ కింద, ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎత్తేసిన స్కీమ్లు ఏంటి అనే దాని మీద, అంటే ఈ బటన్ నొక్కుల్లో ఉన్న మోసం అని చెప్పలేను కానీ చెప్పింది ఏమిటి చేసింది ఏమిటి అనే దాని మీద చర్చిద్దాం. సరే మనం నిజాలు మాట్లాడినప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఆ కుక్కలను పట్టించుకోవద్దు ఆ మరుగుళ్ళు. ఫస్ట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక 17,000 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇచ్చింది, 16,750 కోట్లు. ఇది ఈ పెన్షన్ కానుక అనేది ఇది కొత్తగా క్రియేట్ చేసింది కాదు, గతంలో ఒకప్పుడు 35 రూపాయలుగా పెద్ద ఎన్టీ రామారావు టైంలో స్టార్ట్ అయ్యి ఆ ఇన్ఫ్లేషన్తో పాటు పెరుగుతూ వచ్చింది. మరి గత ప్రభుత్వం 2,000 రూపాయలు చేయటం జరిగింది ఏంటి అనే దాని మీద, అంటే ఈ బటన్ నొక్కుల్లో ఉన్న మోసం అని చెప్పలేను కానీ చెప్పింది ఏమిటి చేసింది ఏమిటి అనే దాని మీద చర్చిద్దాం. సరే మనం నిజాలు మాట్లాడినప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఆ కుక్కలను పట్టించుకోవద్దు ఆ మరుగుళ్ళు. ఫస్ట్